వివేక హత్య కేసులో నేరం రుజువైందని అరెస్టులే తరువాయని టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాలనీలో మీడియాతో మాట్లాడుతూ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలపై సీబీఐ నేరం నిరూపితమైందన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా తేలితే జిల్లాలోని పులివెందుల మినహా మిగతా 9 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకల్పాలు పలికిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకులని చెప్పుకునే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శిక్ష పడిన తర్వాత అపీల్కు వెళ్లారు కదా అని చలోక్తులు విసిరారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పైన, వైఎస్ భాస్కర్ రెడ్డి పైన, వైఎస్ మనోహర్ రెడ్డి పైన నేరం రుజువైంది, ఇంకా అరెస్టే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నేనే కాకుండా పార్లమెంట్లో మా జిల్లాలో ఉండేటువంటి అందరి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని చెప్పినాడు. ఇప్పుడు అరెస్ట్ చేసే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఎవరైనా మాట్లాడితే నేను అరెస్ట్ చేస్తానే రాజీనామా చేస్తానేనా, అంటే శిక్ష పట్టే రాజీనామా చేస్తానని చెప్పి అంటానని ప్రచారం చేస్తున్నాడు. ఒకవేళ పొరపాటు శిక్ష పడింది అనుకో, అప్పీల్ చేసుకున్నాడు కదా, అప్పీల్ కొట్టేయాలి కదా, అంటే అప్పీలు హైకోర్టులో కొట్టేస్తారు, సుప్రీంకోర్టులో అప్పీల్ ఉంది కదా అది కొట్టేయాలి కదా, అంటే ఇట్లా ఏమవుతుందంటే ముందే అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగేది ఖాయం, తెలుగుదేశం పార్టీగా మేము రాజీనామా డిమాండ్ చేయమనేది ఖాయం. కాబట్టి దానికి ముందే కథలు గాథలు అల్లుకొని రెడీ పెట్టుకుంటాడు అన్నమాట. అంటే నువ్వే రాజీనామా చేయవు, మళ్ళీ నీకు మిగతా వాళ్ళతో రాజీనామా చేయిస్తావు. అంటే ఇక్కడ ఎట్లుందంటే చెప్పేవాడు రాజ్యమల్లు అయితే వినేవాళ్ళు పొద్దుటూరు ప్రజలని, ఎందుకంటే పని జరిగిపోతుంది, ఏం చెప్పినా ఏం చేసినా కూడా పని జరిగిపోతూ ఉంది. ఈ విధంగా అంటే తన ప్రాపకం అనేది ప్రజల్లో తగ్గిపోతుంది కాబట్టి, పార్టీలు తగ్గిపోతుంది కాబట్టి అవినాష్ రెడ్డి కోసం నేను పదవికే త్యాగం చేశానంటే అవినాష్ రెడ్డి అండగా నిలబడతారనే ఉద్దేశం.